కనువరిలోని శిలువ మరణం ప్రజలను ఆశ్చర్య పరచినది కలువరిలోని శిలువ మరణం ప్రజలను ఆశ్చర్య పరచినది మరణించావు మా పాపములకై నివారసులుగా

आश्चर्य करमई नदी येसयानी कार्यमनु अद्भुत करमई नदी येसयानी जन्ममनु आश्चर्य करमई नदी येसयानी कार्यमनु అద్భుతకరమై హరి ఎరుషలేములు నీ పునరుద్ధానం ప్రజలను ఆశ్చర్య పరచినది ఎరుషలేములు నీ పునరుద్ధానం ప్రజలను ఆశ్చర్య పరచినది పునరుద్ధానుడ ना ये सैया दानयुम्ना महाराजा आसय्यानि जन्मो आश्चर्यकरमै नदी

पुरुषुनुदा उदयि चावो निराज्य मनो सापि करमै नदी आश्चर्यकरमै नदेशयानि कार्यमनु अद्भुतकरमै नवी ప్రేమ స్వరూపి దయగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు మరేకు మారు నీ సన్నిధిలో చేరి నీతో సహవాసం చేసుకునే భాగ్యం నాకు మాకును అనుగ్రహించినందుకు వందనాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు అనేకమైన లేఖనాంశాలు మా ముందు పెడుతూ ఉన్నావు అన్నిటి ద్వారా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలకు శాంతి సమాధానం గొప్ప నెమ్మది వారి యొక్క ప్రార్థనలు కూడా ఆలకించే విధానముగా వారి యొక్క ప్రార్థనలు కూడా జవాబు దయచేయమని చిన్న ప్రార్థనని సమకూర్లు చేర్చుకొనమని నేను యొక్క పరిశుద్ధాత్మని ప్రసన్నతతో అయా యొక్క కార్యక్రమంలో వింటున్న బిడ్డలందరి గృహాల్లో నింపమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమె అంశం వచ్చేటప్పటికీ పాపుల ప్రార్థనలు అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు అంశము మన మన ధ్యాన అంశము దేవునికి అంగీకారము కానీ ప్రార్థనలు చాలామంది క్రైస్తవ ప్రపంచంలో అనేకమంది అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కానీ కొన్ని ప్రార్థనలు ఆలోకించబడుతూ ఉన్నాయి కొన్ని ప్రార్థనలు ఆలోకించబడటం లేదు కాబట్టి దేవునికి అంగీకారము కానీ ప్రార్థనలు ఏంటో సుదీర్ఘమైన అంశాన్ని మేము ముందు పెడుతూ ఉన్నాను ఒకటి రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను రెండవ అంశము పార్ట్ టూ మెసేజ్ కింద మీ వద్దకు ప్రసారం చేయబడుతూ ఉన్నది దేవునికి అంగీకారం కానీ ప్రార్థనలలో నెంబర్ వన్ వచ్చేటప్పటికీ పాపుల ప్రార్థనలు దేవుడు వినడు అనే అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యుహాను స్వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరిగి ఉన్నాము అని యోహాను సువార్తలో భక్తుడైన యోహాన్ గారు రాస్తూ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరిగి ఉన్నాము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తే భక్తిహీనులు అర్పించు బలులు ఇహోవక్కు హేయములు అని అక్కడ సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి దేవునికి అంగీకారం కానీ ప్రార్థనలని సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను ముందుగా దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు ఏంటంటే మొట్టమొదటిది పాపుల ప్రార్థనలు ఆయన ఆలకించరు అనే అంశాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను చాలామంది దేవుని పిల్లల మధ్య కనిపించే రెండు రకముల పాపములు రెండు రకాలుగా విభజించవచ్చు చాలామంది ఇదేదో పాపుల కొరకు చెప్పబడినది అని అనుకుంటూ ఉన్నాం పాపుల ప్రార్థనే దేవునికి అసహ్యం అనగా పాపులను గురించి చెప్పబడిన పాపం అనే మాట చాలా మనం పరిశీలించాలి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరిగి ఉన్నాము అని రాస్తూ ఉన్నారు దేవుని పిల్లల మధ్య సహజంగా కనిపించే రెండు రకాల పాపములు ఏంటంటే నెంబర్ వన్ ద సిన్ ఆఫ్ ఒమిషన్ అని అంటూ ఉంటారు సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు చెప్పిన దానిని చేయకుండా చేయకుండుట పాపము దేవుని పిల్లల మధ్య కనిపించే రెండు రకముల పాపములు ఒకటి ద సిన్ ఆఫ్ ఒమిషన్ దేవుడు చెప్పిన దానిని చేయకుండుట పాపము దేవుడు చాలా విషయాలు దైవగ్రంథంలో చాలా విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేశారు దేవుడు రాయించారు కాబట్టి దేవుడు చెప్పిన దానిని చేయకుండుట పాపము రెండవది ద సిన్ ఆఫ్ కమిషన్ అంటే దేవుడు చెప్పనివి చేయుట కూడా పాపమని బైబిల్ గ్రంథంలో రాయబడినది మొదటి కార్యంలో అనేకులుంటారు రెండవ కార్యంలో కొందరు చిక్కి ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు అంశం వచ్చేటప్పటికి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి అంగీకారం కానీ ప్రార్థనలు నెంబర్ వన్ వచ్చేటప్పటికి పాపుల ప్రార్థనలు దేవుడు ఆలకించారు పాపుల ప్రార్థనలు దేవుని పిల్లల మధ్య కనిపించు రెండు రకముల పాపముల గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ వన్ వచ్చేటప్పటికి ద సిన్ ఆఫ్ ఒమిషన్ దేవుడు చెప్పిన దానిని చేయకుండుట పాపమని జ్ఞాపకం చేశాను రెండవది ద సిన్ ఆఫ్ కమిషన్ దేవుడు చెప్పనివి చేయుట పాపము కాబట్టి మనం దేవుడు చెప్పనివి కూడా మనము చేయకూడదు అది పాపముగా దేవుడు పరిగణిస్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు దేవుడు చెప్పనివి చేయుట పాపమని జ్ఞాపకం చేశాను దేవుడు చెప్పిన దానిని చేయకుండాట కూడా పాపమని జ్ఞాపకం చేశాను అబ్రహాము జీవితంలో కొన్ని వచనాలు ఆది నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూస్తే దేవుడు అబ్రహామును పిలిచి ఇస్సాకును బలి అర్పించమనిగా అని చెప్పినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా అబ్రహామ అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభువా నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఈ సాకుని తీసుకుని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను ఈ రెండు వచనాలు ఒకసారి మనం మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభువానేను అప్పుడు ఆయన ఏముంటున్నారంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇసాకుని తీసుకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమన్నారు మౌర్యా పర్వతం అని చెప్పలేదు కానీ మోరియా దేశము వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత నేను నీకు చూపించబోవు నీకు చెప్పబో పర్వతం మీద ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సపోజ్ అబ్రహాము గనుక మౌర్యా దేశం వెళ్ళి తనకు దగ్గరగా ఉన్న పర్వతం మీద విశాఖను బలిగా అర్పించడానికి సిద్ధమైతే అతనికి పుట్టేళ్ళు లభించేది కాదు దైవస్వరము కూడా అతనికి విని వాడు కాడు కాబట్టి దేవుడు చెప్పేవారికి మౌర్యా దేశం ముందు వెళ్ళాడు మళ్ళీ యుహోవా దేవుడు ఏ పర్వతం మీద అయితే అతని దహన బలిగా అర్పించమని చెప్పారో ఆ పర్వతం మీదకే సిద్ధపడి ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ద సిన్ ఆఫ్ కమిషన్ అంటే దేవుడు చెప్పనివి చేయుట కూడా పాపమని జ్ఞాపకం చేశాను దేవుడు చెప్పిన దానిని చేయుకుండా పాపం అంటే దేవుడు అబ్రహాం నిస్సాకును దహనబలిగా అర్పించమన్నారు అర్పించడానికి సిద్ధమై వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోయినా సరే దేవుడు చెప్పనివి చేయుట పాపం అంటే దేవుడు ఏం చెప్పారంటే మౌర్య దేశము వెళ్ళు అక్కడ నేను నీతో చూపించబోవు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాం వెళ్ళి యహో దేవుడు ఏం చెప్తారో అదే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అమ్ముయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో చూస్తే బలు కంటే బలులు అర్పించడం కంటే మాట వినటు అనే మాట అక్కడ మనకు చెప్పబడినది కాబట్టి మనం అనేక క్రైస్తవ విశ్వాసులైన వారు అనేక మంది దేవునికి అంగీకారము కానీ ప్రార్థనల్లో మొట్టమొదటి అంశము పాపుల ప్రార్థన ఆయన వినడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి అంగీకారం కానీ రెండవ ప్రార్థన ఏంటంటే దైవ వాక్యము వినని వారిని ప్రార్థనలు దేవుడు ఆలకించరు కాబట్టి చాలామంది వాక్యం చెప్పేటప్పుడు వినరు వాళ్ళు వాక్యము ధ్యానించరు ధర్మశాస్త్రము ధ్యానించకుండా వాక్యం చదువుకుంటూ ఉంటారు దేవుని వాక్యము వినని వారి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించరు అనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో చూస్తే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించువాని ప్రార్థన హేయము అని సామెతల గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము కాబట్టి ధర్మశాస్త్రం మనం ఖచ్చితంగా వినాలి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు కూడా దైవవాక్యము వింటేనే వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలికిస్తారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించువాని ప్రార్థన హేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు చాలామంది చాలా ఇబ్బందుల్లో చాలా ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా వారు కూడా కొన్ని కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుల్లో నుంచి బయటపడాలని ప్రార్థన చేస్తారా కానీ కొన్ని కొన్ని విషయాలు దేవుని వాగ్దానాలు ఉన్నా సరే వారి యొక్క ప్రార్థనలు ఆలకించబడడు దాని అర్థం ఏంటంటే దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు అంటే పాపుల ప్రార్థన ఆయన ఆలకించరనే విషయాన్ని ముందుగా జ్ఞాపకం చేశాను ద సిన్ ఆఫ్ అౌణమిషన్ ద సిన్ ఆఫ్ కమిషన్ అని జ్ఞాపకం చేశాను రెండవదిగా దైవవాక్యం వినని వాని ప్రార్థనలు దేవుడు వినడు హేయముగా ఆయన ఎంచుతారు చాలామంది వ్యాధిగ్రస్తులు రోగములతో బారిన పడి ఉన్నవాళ్ళు చాలా కొన్ని కొన్ని వాగ్దానాలు చూస్తూ నిన్ను స్వస్థపరిచుహోవాను నేనే అని వాగ్దానం చేపట్టి ప్రార్థన చేస్తారు కాబట్టి వారు చేసినా సరే నిన్ను స్వస్థపరిచుహోవాను నేనే అని చెప్పినా సరే వారికి స్వస్థత రాదు అంటే దాని అర్థం దేవుడు వారి ప్రార్థన వినలేదని కాదు కానీ దేవుడు ఆ ప్రార్థనకు వ్యతిరేకంగా ఆ వాగ్దానానికి వీళ్ళు అనర్హులని పరలోకం యొక్క తీర్పు చెప్తా ఉన్నది కాబట్టి నిన్ను స్వస్థపరిచు విహోవాను నేనే అని చాలాసార్లు ఏం చేస్తారంటే కొంతమంది కంటతాబెట్టి ఇది ఒక వెయ్యి స్థుతులు వెయ్యి స్తోత్రాల్లాగా నిన్ను స్వస్థపరిచు విహోవాను నేనే అని వాగ్దానం చేసే ఒక దేవ నన్ను స్వస్థపరచు నన్ను దీవించు నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసినా వారి ప్రార్థనకు కొన్ని కొన్నిసార్లు జవాబు రాదు అంటే జవాబు రాకపోవడానికి అర్థం ఏంటంటే వారి ప్రార్థన ఆలకించబడటం లేదని అర్థం కాదు కానీ ఈ వాక్యమును పూర్తిగా చదివితే మన అర్థం మనకు కొంత అవగాహన వస్తూ ఉంటుంది కానీ మనకు స్వస్థత లభించలేదంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ప్రార్థన వినలేదని కాదు కానీ దానికి వ్యతిరేకముగా ఆ వాగ్దానానికి మనం అనర్హులమని పరలోకి యొక్క తీర్పు మనకి చెప్తా ఉన్నది కాబట్టి దేవునికి అంగీకారం కాని ప్రార్థన రెండవ ప్రార్థన ఏంటంటే దైవ వినని వాని ప్రార్థనలు యహోవాకు హేయము కాబట్టి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధనుడని దావిద మహారాజు చెప్పినట్లుగా మనము కూడా దేవునికి అంగీకారముగా ఉండే ప్రార్థనలు చేయాలంటే మనం దేవునికి అంగీకారము కాని ప్రార్థనలు పాపుల ప్రార్థనలు ఆయన ఆలకించరు రెండవదిగా దైవవాక్యం వినని వాని ప్రార్థనలు యహోవాకు హేయము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చూస్తే గ్రంథకర్త రాస్తూ గారు రాస్తూ నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవచనంలో చూస్తే మంచి మాట అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినీళ్ళలా ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను నిన్ను స్వస్థపరిచి విహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు అక్కడ వచ్చింది నిన్ను స్వస్థపరిచి విహోవాను నేనే లాస్ట్ వచ్చిన లాస్ట్ చరణం దగ్గరికి వెళ్తున్నాం కానీ మనం ముందుగా ఏమి చేయాలో దేవుడు అంగీకరించే ప్రార్థనలు ఏం చేయాలో అక్కడ క్షుణ్ణంగా క్లుప్తంగా దేవుడు రాయించారు ఒకసారి మరొకసారి చదువుతాను నీ దేవుడు మీ దేవుడైన యుహో వాక్కును శ్రద్ధగా విని అంటే దైవవాక్యం వినని వాని ప్రార్థనలు దేవుడు వినడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను మీ దేవుడైన యుహోవా వాక్కును మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులే ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల ఐగుప్తీలకు కలిగి చేస్తున్న రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను నేనే నేనని దేవుడు సెలవిస్తూ ఉన్నారు చాలామంది వ్యాధులు రోగాలు వచ్చిన వారు కూడా ఇది వాక్యము ఇది వేయి లాగా ఈ స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నట్లుగా నిన్ను స్వస్థపరిచు విహోవాన్ నేనని విశ్వాసం ఒప్పుకోలు చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క రోగము వ్యాధి పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ వాగ్దానానికి మనం అనర్హులమని దేవుడు చెప్తా ఉన్నారు ఆ వాగ్దానానికి మనం అర్హులుగా అవ్వాలంటే మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలంటే అన్నీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలుగు చేస్తున్న రోగములలో ఏదియో మీకు రానియను నేను స్వస్థపరిచేహోవాను నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చాలా రోజుల నుంచి మన ప్రార్థన ఆలకించడం లేదు దేవుడు ఆలకించడం లేదని మనం అనుకుంటాం అది మన చేతిలోనే ఉన్నది దేవునికి అంగీకారం కాని ప్రార్థనలు పాపుల ప్రార్థనలు ఆయన వినడు రెండవదిగా దైవవాక్యం వినని వాని ప్రార్థనలు దేవుడు వినడు వ్యూహాన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో చూస్తే మరి ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వ్యూహాన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనదిగా చేయుచున్నాము గనక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అనే సత్యాన్ని యోహాను గారు మొదటి పత్రికలో ఆయన రాస్తూ అపోస్తులుడు రాసిన ప్రార్థన రాసిన మాటలు యేసుక్రీస్తు వారు యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము వచనంలో చూస్తే మీరు నాయందును మీయందు నా మాటలు నిలిచిన్న ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడను మొదటి వాక్యమేమో అపోస్తులుడు పలికినది తర్వాత వాక్యమేమో యేసుక్రీస్తు వారి పలికినది కాబట్టి మనము ప్రార్థిస్తున్నాము కానీ మనకు జవాబు రావడం లేదంటే దానికి కారణము దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడే వాక్యము మనం క్షుణ్ణంగా విని బాప్తీసం పొంది దైవ చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధ ఆత్మ అభిషేకము పొంది సంఘ సహవాసము ఇచ్చు విషయాల్లో నిర్లక్ష్యం అశ్రద్ధలు చూపించు దేవుని పోయి మనం ప్రేమిస్తున్నాం అని ద్వారా మనం ఏమి పొందుకున్నాము కాబట్టి వ్యూహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేసి మూడో విషయానికి నేను వెళ్తాను వ్యూహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూస్తే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైక్కుని వాడే నన్ను ప్రేమించువాడు కాబట్టి మనం దేవునికి అంగీకారము కానీ ప్రార్థనలు అనే సుదీర్ఘమైన అంశాన్ని మేము ముందు పెట్టాను మొట్టమొదటిది పాపుల ప్రార్థన ఆయన ఆలకించడు రెండవదిగా దైవవాక్యం వినని ప్రార్థనలు దేవుడు ఆలకించరు మూడవదిగా చూస్తే దురాశ సంబంధమైన ప్రార్థనలు మనం చేస్తే దేవుడు మన ప్రార్థనలను ఆలకించరు యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే రెండు వందల పన్నెండవ పేజీ నెంబరు యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము దురాశ సంబంధమైన ప్రార్థనలు చాలామంది చేస్తున్నారు కాబట్టి దురాశకు సంబంధమైన ప్రార్థనలు చేస్తే దేవుడు వారి ప్రార్థనలు ఖచ్చితంగా ఆలకించరు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినాం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ లభించదు మరి ఒక మరి నేను చదువుతాను యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన అనేకులు వాక్యానుసారముగా క్రమముగా పవిత్రముగాను జీవించినను వారి ప్రార్థన కొన్ని సార్లు జవాబు రానప్పుడు సమసిల్లిపోవుచున్నారు దీనికి కారణం ఏంటంటే దేవునికి అంగీకారం కాని ప్రార్థనలో మూడవ ఐటమ్ ఏంటంటే దురాశ సంబంధమైన ప్రార్థనలు దేవుడు ఆలకించరు పత్రిక నాలుగవ అధ్యాయము మూడవచ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు కనుక మీకేమీయు లభించదు యాకోబు దురుద్దేశ ప్రార్థనను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాబట్టి మన ప్రార్థనలు మన అవసరములను ఆధారపరచుకునక దైవ చిత్తానుసారంగా మన ప్రార్థన చేయాలి అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై నాలుగు వచనాలు చూస్తే ఒక సీమోనని గారెడివాడు కనపడుతూ ఉన్నాడు సీమోనని గారెడివాడు రక్షించబడిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయనలో సీమోను రక్షించబడిన సీమోనను రక్షించబడిన గారెడివాడు పేతుడు గారి దగ్గరికి వచ్చి ఒక దురాశ సంబంధమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకసారి అది చూద్దాం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేనవచ్చిన సీమోనను రక్షించబడిన గారడివాడు పేతుడిని చూసి ఏమంటున్నాడంటే నేను ఎవని మీద చేతులు ఉంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడనెను ఇది అతని దప్పిక ఆత్మీయ తృష్ట కాదు కానీ దైవ చిత్తానుసారమైనది కాదు తన గతకాల వృత్తిలో రమించిన పేరు ప్రఖ్యాతులు తానుకు రక్షించబడిన పిదప కూడా రావాలని ప్రఖ్యాతి పొందవాలని ఆశతో ఏం చేస్తున్నాడంటే ఆకాంక్షతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు చాలామంది మన జీవితాల్లో చూసినట్లయితే సీమోను రక్షించబడిన గారెడి వాడు పేదలతో చేసిన ప్రార్థన మనం అలాంటి ప్రార్థనలు కూడా మనం చేయకూడదు ఏంటంటే మనం యొక్క రక్షించబడిన పిదప పేరు ప్రఖ్యాతులకు పొందాలని ఆకాంక్షతో కూడిన ప్రార్థనలు మనం చేయకూడదు అలాంటి దురాశ సంబంధమైన ప్రార్థనలు దేవుడు ఆలకించరు చాలా ప్రార్థనలు దేవుడు కొన్ని ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నారు కొన్ని ప్రార్థనలు ఆలకించడం లేదు తర్వాత చూస్తే మూడవదిగా దురాశ సంబంధమైన ప్రార్థనలు దేవుడు ఆలకించరు ఇలాగే ప్రార్థన ఒక ఆయన ప్రార్థన దావీదు మహారాజు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఉరియా భార్య అయిన బిత్సబతో దావేది మహారాజు పాపం చేసిన తర్వాత దేవుడు గద్దించాడు కానీ దావిదు మహారాజు మాత్రం ఏడు మారులు ఏడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నాడు బెచ్చబాకు జన్మించిన శిశువు ఖచ్చితంగా మరణించుట దైవ ప్రణాళిక అని స్పష్టముగా తెలిసిన ఇతడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని సందర్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అయ్యో దావిది యొక్క స్వకీయమైన ప్రార్థన వినబడలేదు శిశువు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన దేవుడు దేవునికి అంగీకారము ప్రార్థనలు నెంబర్ వన్ వచ్చేటప్పటికి పాపుల ప్రార్థన ఆయన వినడు కాబట్టి ద సిన్ ఆఫ్ కమిషన్ ద సిన్ ఆఫ్ ఒమిషన్ అని జ్ఞాపకం చేశాను రెండవదిగా దేవుని వాక్యం వినని వాని ప్రార్థన దేవునికి హేయము మూడవదిగా దురాశ సంబంధమైన ప్రార్థనలు మనం చేస్తే దేవుడు మన ప్రార్థనలు వినరు మన అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటారు ఆయన చిత్తంలో గనక అవసరం కనుక ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారు కాబట్టి ఒక చిన్న ఉపమానం చెప్తాను సపోజ్ మన ఇంటిలో మన సేవ కొరకు కానీ మన ఇంటి యుటిలైజ్ మనము వాడుకోవడానికి ఒక వాహనము కావాలని మనం ప్రార్థన చేసామనుకోండి మన గృహానికి ఒక రిఫ్రిజిరేటర్ కానీ ఒక గ్రైండర్ కానీ కావాలని కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఇందులో ఏమి తప్పు ఏమీ లేదు నీతిమంతుడు ఆశించింది అతనికి దొరుకునని సామెతలు గ్రంథకర్త సామెతలు పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో ఇరవై నాలుగు వచ్చినాల్లో నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకునని రాస్తూ ఉన్నారు కాబట్టి మన గృహ అవసరాల కోసం కొన్ని వస్తువులు కావాలని మనం చక్కగా ప్రార్థన చేస్తాం దేవుడు ఖచ్చితంగా ఇస్తారు కానీ మన అవసరాల కొరకు లేకుండా ఇతరులతో పోటీ మన హోదాకు మించిపోయి మీ హోదాను హెచ్చించుకోవడానికి గనక వెహికల్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ వస్తువులు కానీ మనం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనలు దేవుడు వినరు మన అవసరాల కొరకైతే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కానీ మన హోదాను కాపాడుకొనడానికి పక్క ప్రక్కవారితో పోల్చుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు అదే క్షుణ్ణంగా బైబిల్ గ్రంథంలో హన్న జీవితంలో ఆ ప్రార్థన నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన గృహ అవసరముల కోసము వాహనం కావాలని ప్రార్థన చేశాం ఖచ్చితంగా దేవుడు వాహనాన్ని ఇస్తాడు సరే ఒక ఫ్రిడ్జ్ కావాలని ప్రార్థన చేశాం ఫ్రిడ్జ్ ఖచ్చితంగా ఇస్తారు గ్రైండర్ కోసం ప్రార్థన చేశాం ఖచ్చితంగా ఇస్తారు కానీ పక్కన వాళ్ళకి పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది కాబట్టి నాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన మన హోదాను కాపాడుకొనడానికి ఇతరులతో పోల్చుకుని ఇతరుల యొక్క వస్తువుల కన్నా మన వస్తువు పెద్దగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన దురాశ సంబంధమైన ప్రార్థనగా ఆయన స్వీకరించి ఆయన ఇంటి మార్పు పెడుతూ ఉంటారు అన్నా జీవితంలో సమయలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ ఉచినములో చూస్తే అన్నాకు సంతానం లేదు అందరికి తెలిసిన విషయమే క్రైస్తవ ప్రపంచంలో అన్న గురించి అందరికి తెలిసిన విషయమే అన్న అనేక రోజుల నుంచి ప్రార్థన చేసినా ఆమెకు సంతానం కలగలేదు కారణం ఏంటంటే పెనిన్నా ముందు తన గౌరవం కాపాడుకోవాలనే తలంపుతో ఈమె ప్రార్థన చేస్తూ ఉండేది పెనిన్నాకు సంతానం ఉన్నది కానీ నాకు సంతానం లేదు ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ నాకు పిల్లలు నాకు పిల్లలు లేరని ఆమెతో పోల్చుకుని తన గౌరవం కాపాడుకోవాలని తలంపుతో ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి ఆమె యొక్క ప్రార్థనకు ఉత్తరం రాలేదు తర్వాత ఏం చేసిందంటే మొదటి సమయ గ్రంథము ఒకటో అధ్యాయము పదకొండవ వచనములో చూస్తే కొన్ని రోజుల తర్వాత ఆమె యొక్క తలంపును మార్చుకుని ప్రభువా నాకు ఒక కుమారుని నిమ్మో అతని నీ సేవకిచ్చేదనని ప్రార్థన చేసింది అప్పుడు దేవుడి ప్రభు స్తోత్రములు దేవుడు ప్రార్థనలోని మార్పు చెందిన ఉపదేశమును చూచి మరుసటి సంవత్సరమున కుమారుని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వర్తమానం వింటున్న మనము కూడా ఎలా ప్రార్థన చేసిందంటే ముందుగా పెనిన్నా ముందు తన గౌరవాన్ని కాపాడుకోవాలని తలంపుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వినలేదు కుమారుడిని అనుగ్రహించలేదు ఎప్పుడైతే ఆమె తలంపును మార్చుకొని ప్రభువా నాకు ఒక కుమారునిమ్మో అతన్ని సేవకి ఇచ్చేదని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి కుమారుని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ప్రార్థన దేవునికి అంగీకారము అనే సుదీర్ఘమైన అంశాన్ని మేము ముందు పెడుతూ ఉన్నాను దేవుడు పాపుల ప్రార్థన దేవుడు ఆలకించరు రెండవదిగా దేవుని వాక్యం వినని వాణి ప్రార్థనలు దేవుడు ఆలకించరు మూడవదిగా చూస్తే దురాశ సంబంధమైన ప్రార్థనలు మనం చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించరు కాబట్టి ఇవన్నీ ఒకవేళ ఈ నెగిటివ్ పాయింట్స్ ఏమైనా మన జీవితంలో ఒకవేళ ఉంటే మనం తీసివేసుకుందాం దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి ముందుకు వెళదాం తలలో ఉంచుదాం మోకరిందాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దయగలిగిన మా తండ్రి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు దేవునికి అంగీకారం కానీ ప్రార్థనలు అనే సుదీర్ఘమైన అంశాన్ని మా ముందు పెట్టావు మొట్టమొదటిగా పాపుల ప్రార్థన దేవుడు వినడు అని పాపుల ప్రార్థనల గురించి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు అయా నీవు చెప్పిన పని ఖచ్చితంగా మేము చేయాలి నీవు చెప్పనివి మేము చేయకూడదు ద సిన్ ఆఫ్ కమిషన్ ద సిన్ ఆఫ్ ఒమీషన్ అని గొప్పగా నేర్పు పాఠాలు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు రెండవదిగా అయా దేవుని వాక్యము వినని వాని ప్రార్థనలు నేను విననని సెలవిస్తూ ఉన్నావు ఈ దేవుడనే యహోవ వాకును శ్రద్ధగా విని ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకుంటే ఐగుప్తిలో కలిగి చేసిన రోగములలో ఏది మీ అదొకరు రానివ్వను మా ప్రియ బిడ్డలు ఈ వాక్యాన్ని లేఖనం ఎత్తి ప్రార్థన చేస్తున్న స్వస్థత రావడం లేదంటే నీ యొక్క వాక్యము శ్రద్ధగా వినడం లేదు కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్న బిడ్డలందరూ వారి యొక్క ప్రార్థనలు ఆలోకించమని వేడుకుంటున్నాను మూడవదిగా దురాశ సంబంధమైన ప్రార్థనలు మీరు అడిగినను మీరు భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ లభించడం లేదని పత్రికలు వ్యూహాన భక్తులు రాసినట్లుగా మా యొక్క ప్రార్థనలు కూడా దురాశ సంబంధమైన ప్రార్థనలు లేకుండా అయా నీ యొక్క చిత్తానుసారంగా నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థనలు మేము గొడవ చేసి తద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చే కృపను నాకును మాకును దయచేయమని విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి వారి యొక్క హృదయ తరంపులలో నిలిచిపోయే కృపను దయచేయమని ఏసునామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్